Welcome to Maha Health. Dr. Rahul Gulve, Ashoka Rehab Private Limited Dwara, Veladamandiki Physiotherapy, Manual Therapist Dwara, Sevalandistunaru, Dr. Rahul Gulve. Dr. Rahul Gulve Garki Vutiparanga, Pandit Samachara Lad Bhomunde. Ivala shoulder pain Gurinchi, Vat by Sandehala, Niti Gurinchi Vivinchidanki, International Physio Manual Therapist, Dr. Gulve Garu Mantapatu Studio Launaru. So live la Matlata Lankunavaru, screen with the Kanpasana numbers ki, call Jesse, Dr. Gartu Matladachu. Namaskaram, Dr. Garu. Hello, Namaste. So main ga shoulder pain anedi షోల్డర్ పెయిన్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. మెయిన్గా చూసుకుంటే మనం యాక్సిడెంటల్ ఇంజురీస్ అంటాము. మనకి యాక్సిడెంట్ అయినప్పుడు లేదంటే లోపల జాయింట్ ఫ్రాక్చర్ అయినప్పుడు డిస్లోకేట్ అయినప్పుడు మనం ఇమ్మొబిలైజ్ చేస్తాం జాయింట్ని. జాయింట్ని ఇమ్మొబిలైజ్ చేసిన తర్వాత ఇప్పుడు 30 డేస్ కానివ్వండి, 45 డేస్ కానీ అలా పెడతాము. దాని తర్వాత షోల్డర్స్ మనకి స్టిఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనము పెయిన్ఫుల్ రెస్ట్రిక్టెడ్ షోల్డర్ జాయింట్ ఉంటుంది, దానికి మనం మాన్యువల్ థెరపీ ద్వారా దాన్ని ట్రీట్ చేసుకుంటూ ఉంటాము. దాంతోపాటు ఇప్పుడు మనకి మెయిన్గా యాక్సిడెంటల్ ఇంజురీస్తో పాటు ఏదైతే డయాబెటీస్ వాళ్ళకి ఏజ్ పెరిగేటప్పుడు షోల్డర్ జాయింట్ ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది మనకి 40 to 50 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి. సో దానివల్ల కూడా షోల్డర్ ఫ్రీజ్ అయినప్పుడు పెయిన్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో మెయిన్గా మనం యాక్సిడెంటల్ ఇంజురీస్, దాంతోపాటు ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ కింద కూడా జాయింట్ పెయిన్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఈ షోల్డర్ పెయిన్ ఎన్ని రకాలుగా ఉంటుంది అంటారు? షోల్డర్ పెయిన్ మనకి పెరి ఆర్థరైటిస్ అంటాము, ఫ్రోజన్ షోల్డర్ అంటాము, షోల్డర్ ఇంపింజ్మెంట్ అంటాము. దాంట్లో మనకి షోల్డర్ జాయింట్ అనేది చాలా పెద్ద కాంప్లెక్స్ జాయింట్ అండి. దాంట్లో మనకి అక్రోమియో క్లావికులర్ జాయింట్ అని అంటాము, ప్లస్ గ్లినోహిమరల్ జాయింట్ అంటాము. సో మనం స్పెసిఫిక్గా ఒక క్లయింట్ని తీసుకుంటే పెయిన్ అనేది స్పెసిఫిక్గా మల్టిపుల్ ఏరియాస్లో ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందికి షోల్డర్లో యాంటీరియర్ కంపార్ట్మెంట్లో ఉంటుంది, కొంతమందికి మనకి షోల్డర్ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఏదైతే చేసేటప్పుడు మనం దాన్ని నిర్ధారిస్తూ ఉంటాము ఈ పెయిన్ అనేది ఏ స్పెసిఫిక్ జాయింట్ నుంచి వస్తుంది అనేది అసెస్మెంట్లో తెలుస్తుంది అది మనకి. ఓకే, అంటే ఇప్పుడు అప్పర్ బ్యాక్కి లేకపోతే లోయర్ నెక్కి షోల్డర్ పెయిన్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటంటారు? ఎస్ అండి, ఇప్పుడు చాలామందికి స్పెసిఫిక్గా షోల్డర్ పెయిన్ అని అంటూ ఉంటారు. షోల్డర్ పెయిన్ అంటే ఇప్పుడు కొంతమందికి మెడలో ఉండే నరాలు నొక్కుపోవడం వల్ల రిఫరల్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి రీజన్ అనేది షోల్డర్ కాదు, నెక్. కొంతమందికి థొరాసిక్ స్పైన్ అంటే వెనుక వీపు భాగంలో నరాలు నొక్కుపోయినా కానీ ఆ లోపల ఉండే స్కాప్లా వెనుక వైపు ఉంటుంది కదా, స్కాపులర్ వింగ్ అంటాం అన్నమాట, దానివల్ల కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని స్కాపులర్ థొరాసిక్ ఏరియాలో నుంచి వచ్చే పెయిన్ అంటాం. కొంతమందికి షోల్డర్లో ఉంటుంది. సో చాలా కాంప్లెక్స్ జాయింట్ కాబట్టి నార్మల్గా లేమెన్ టెర్మినాలజీలో అయితే మనకి షోల్డర్ పెయిన్ అని అంటాము, కానీ మనం పర్టికులర్గా అసెస్మెంట్ చేస్తే కానీ ఆ షోల్డర్ పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది, దాని ఆరిజిన్ ఏంటి మనకు తెలుస్తుంది పర్టికులర్గా అసెస్మెంట్ తర్వాతనే. ఓకే, ఇప్పుడు మామూలుగా చెప్తూ ఉంటారు కదా షోల్డర్ పెయిన్ కానివ్వండి, బ్యాక్ పెయిన్ కానివ్వండి, సిట్టింగ్ లేకపోతే స్టాండింగ్ పొజిషన్ సరిగ్గా లేకపోతే వస్తూ ఉంటాయని, వాటికి ఏమంటారు? అవునండి, ఇప్పుడు షోల్డర్ పెయిన్ అనేది మెయిన్గా సిట్టింగ్లో చాలామందికి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉంటూ ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే ఇలా స్లౌచ్లో కూర్చుంటారో వాళ్ళల్లో కూడా ఇప్పుడు యాంటీరియర్ కంపార్ట్మెంట్ అంటే ముందు వైపుకి ఏదైతే ఈ మన క్లావికల్ బోన్ అంటాం, కాలర్ బోన్ ప్లస్ ఈ హ్యూమరస్ ఏదైతే ఉంటుందో మనకి దాని మీద ఓవర్లాప్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల లోపల ఏదైతే కార్టిలేజ్ ఉంటుందో రెండు బోన్స్ మధ్యలో అది కూడా ఇంపింజ్ అయ్యే అవకాశం ఉంటుంది, దానివల్ల కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్యూర్గా ఎలాంటి యాక్సిడెంట్ అవ్వలేదు, లేదు మనం పడలేదు, లేదా డయాబెటిక్ కూడా కాదు అన్న వాళ్ళల్లో మనం వాళ్ళకి పోస్చర్ రిలేటెడ్ పెయిన్ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎక్కువగా స్లౌచ్ పొజిషన్లో కూర్చునే వాళ్ళల్లో ఈ ఏరియాలో పెయిన్ చూస్తూ ఉంటామండి, షోల్డర్ ఏసీ జాయింట్ అంటాం, అక్రోమియో క్లావికులర్ జాయింట్లో. ఓకే, సో మామూలుగా పెయిన్ షోల్డర్ పెయిన్కి సంబంధించి చాలామంది పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు లేకపోతే సర్జరీ అవసరం అవుతుంది అని చెప్తూ ఉంటారు కదా, అది నిజమేనా? ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయంట? ఇప్పుడు మనం ప్యూర్గా ఫ్రోజన్ షోల్డర్ తీసుకుంటే ఫ్రోజన్ షోల్డర్లో చాలా చాలా సివియర్ పెయిన్ ఉంటుందండి. ఇప్పుడు పెరియార్థరైటిస్ అంటాము. సో ఆ పెయిన్ స్లోగా డెవలప్ అవుకుంటూ వెళ్తుంది. ఫస్ట్ మనకి షోల్డర్లో చూస్తే మనకి రేంజ్ ఆఫ్ మూమెంట్ ఏదైతే షోల్డర్ మొబిలిటీ ఉంటుందో రెస్ట్రిక్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. మెయిన్గా
ఇంటర్నల్ రొటేషన్ అంటాము. ఇది ఫీమేల్స్లో చాలా కామన్గా చూస్తూ ఉంటాము. సో ఇంటర్నల్ రొటేషన్ చేసేటప్పుడు వాళ్ళకి ఏదైతే హెయిర్ బ్యాండ్ చేసేటప్పుడు కానివ్వండి, లేదు అంటే బ్లౌజ్ పెట్టుకునేటప్పుడు కానివ్వండి, చాలా సివియర్ పెయిన్ ఉంటుంది, అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది వాళ్ళల్లో. నైట్ పడుకునేటప్పుడు అయితే వాళ్ళు ఇటుపక్క ఎటువైపు అయితే నొప్పి ఉంటుందో అటువైపు వాళ్ళు పడుకోలేరు, చాలా హారిబుల్ పెయిన్ ఉంటుంది. సో మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళని చూస్తూ ఉంటాం కదా. సో ఇలాంటి కేసెస్లో షోల్డర్ జాయింట్ ఇప్పుడు యూజువల్గా 1 మంత్ 2 మంత్స్, కొంతమంది ఇయర్స్ నుంచి సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళల్లో ఏంటంటే మెడికేషన్స్ తీసుకున్నప్పుడు ఆ పెయిన్ ఇంటెన్సిటీ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. మెడిసిన్ ఎఫెక్ట్ అయిపోతే మళ్ళీ పెయిన్ యాజ్ ఇట్ ఈస్గా ఉండే అవకాశం ఉంటుంది. యూజువల్గా దానికి వేరే ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు, కొన్ని రకాల ట్రీట్మెంట్. దాంట్లో కూడా వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేనప్పుడు వాళ్ళకి ఇంకా సర్జరీ లేదంటే స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకుంటా ఉంటారు పెయిన్కి. సో ఇది కూడా వర్కౌట్ అవ్వదు మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి. అక్యూట్ కండిషన్లో కొంతమందికి ఎక్సర్సైజ్ థెరపీ అవి చేసుకుంటే తగ్గిపోతుంది, లేదు చాలా వర్స్ట్ ఉంది, మూమెంట్ మొత్తం రెస్ట్రిక్ట్ అయిపోయింది, కొంతమందికి అసలు కొంచెం కూడా పైకి లేపలేరు చెయ్యి మనకి ఉండే 360 డిగ్రీస్ మూమెంట్లో. సో అలాంటి కేసెస్లో జనరల్ మ్యానిపులేషన్స్ అంటాం అన్నమాట. సో అవి అనస్థీషియా ఇచ్చి షోల్డర్ జాయింట్లో ఇంజెక్షన్స్ ఇచ్చి కొంతమంది మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. సో అక్కడ దాకా వెళ్లకుండా మనము ఈ జాయింట్ మ్యానిపులేషన్స్ అండ్ మొబిలైజేషన్ టెక్నిక్స్ ఉంటాయి మన దగ్గర, మనం ఆ జాయింట్ని మొబిలైజ్ చేసుకుంటూ ఆ జాయింట్ని మ్యానిపులేట్ చేసుకుంటూ నీడ్లింగ్ థెరపీ ప్లస్ ఏదైతే లేజర్ థెరపీ, షాక్ వేవ్స్ అంటాము, లోపల ఉండే జాయింట్లో అధెషన్స్ని బ్రేక్ చేయడానికి లోపల ఏదైతే జాయింట్ ఫ్రీజ్ అయి ఉంటుంది కదా, దానికి మనం అడేషన్స్ అయినప్పుడు షాక్ వేవ్స్ ఇస్తాం లోపల, డీప్ స్ట్రోక్స్ని ఇస్తుంది, అది అడేషన్స్ని బ్రేక్ చేస్తుంది. సో షోల్డర్ జాయింట్కి ప్యూర్గా మనం సర్జరీకి వెళ్లకుండా మాన్యువల్ థెరపీ ద్వారా మ్యాక్సిమం కేసెస్ని మనము సక్సెస్ రేట్ చూపించవచ్చు అండి. సో పెద్దగా సర్జరీకి ఓకే. సో షోల్డర్ పెయిన్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు చాలా మంది హీట్ బ్యాగ్స్ లేకపోతే ఐస్ బ్యాగ్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా, అవి ఎంతవరకు రిలీఫ్ ఇస్తాయి వాళ్ళు? డెఫినెట్గా మనకి కోల్డ్ థెరపీ కానివ్వండి లేదంటే హాట్ ప్యాక్స్ కానివ్వండి మనకి పెట్టుకున్నప్పుడు ఒక లెవెల్ వరకు అయితే పెయిన్ ఇంటెన్సిటీ తగ్గే అవకాశం ఉంటుంది, అది కనుక మస్క్యులర్ పెయిన్ ఉంటే. ఒకవేళ జాయింట్ రిలేటెడ్ పెయిన్ ఉంది, జాయింట్ లోపల ఫ్రీజ్ అయిపోయింది, మూమెంట్ రావడం లేదు అనుకుంటే మాత్రం అది టెంపరరీ సొల్యూషన్ కిందనే మనం కన్సిడర్ చేస్తామండి, లాంగ్ టర్మ్ రిలీఫ్ ఇవ్వదు అది. ఓకే. సో ఇందాక చెప్పారు యాక్సిడెంటల్ పెయిన్ లేకపోతే రెగ్యులర్గా వచ్చే పెయిన్, సరిగ్గా సిట్టింగ్ పొజిషన్ సరిగ్గా లేకపోతే వచ్చే పెయిన్, ఇలా రకరకాల పెయిన్స్ తో మన క్లినిక్కి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర? మన దగ్గర అయితే మనం అన్ని ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఏదైతే ఫాలో చేస్తామో ఇవన్నీ ఇంటర్నేషనల్ థెరపెటిక్ ప్రోటోకాల్స్ అండి. దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రపంచంలో ఉండే దాదాపు ఏదైతే ఇంటర్నేషనల్ థెరపెటిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయో మాన్యువల్ థెరపీలో అవన్నీ మనం ఫాలో చేస్తామండి. దాంట్లో ఈ కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్ కానివ్వండి, ఆస్టియోపతిక్ ఆసిలేషన్స్ అంటాము, మల్లిగన్ మొబిలైజేషన్స్ అంటాము, మెకెన్జీ, మేట్లాండ్, సిరియాక్స్ కానివ్వండి. సో చాలా మాన్యువల్ థెరపీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. దాంతోపాటు ఎలక్ట్రోథెరపెటిక్ మోడాలిటీస్ యూజ్ చేస్తాము, ఈ షాక్ వేవ్స్ కానివ్వండి, లేజర్ థెరపీ, ఐఎఫ్సి కరెంట్స్ అంటాము, దాంతోపాటు షార్ట్ వేవ్ థెరపీ అని. సో ఫిజియోథెరపీలో కూడా మనకి చాలా అడ్వాన్స్ థెరపెటిక్ అప్రోచెస్ ఉన్నాయి. దాంతో మనం ఏదైతే స్ట్రక్చర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఈ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడదాం. కాలర్ ఉన్నారు, తీసుకుందాం. వెంకట్ గారు గుంటూరు నుంచి, నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. రాహుల్ గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. లాస్ట్ వీక్ సేమ్ డే మీ ప్రోగ్రామ్ చూసానండి. సో కొంచెం నాకు షోల్డర్ పెయిన్ వస్తా ఉంది. ఓకే సార్. రీసెంట్ గా MRI స్కాన్ గా తీసుకున్నాను. ఓకే అండి. సో నాకు రిపోర్ట్ లో ఏమొచ్చిందంటే మైల్డ్ డిస్క్ ఆస్టిఫైట్ కాంప్లెక్స్ ఫ్రమ్ C3 C4 టు C5 C6. ఓకే, అది రిపోర్ట్ అండి. ఓకే, అది మీకు ప్రాబ్లమ్ అనేది సర్వైకల్ రీజియన్ లో ఉందండి మెడలో. ఆస్టిఫైట్ ఫార్మేషన్స్ అంటే కాల్షియం డిపాజిట్స్ అవుతాయి లోపల వర్టిబ్రాస్ మధ్యలో ఏదైతే డిస్క్ ఉంటుంది కదా, అక్కడ ఆస్టిఫికేషన్ జరుగుతుంది. దాన్ని మనము మాన్యువల్ థెరపీ ద్వారా జాయింట్ రేంజ్ ఆఫ్ మూమెంట్ని పెంచడము, మీకు ఏదైతే డిస్కంఫర్ట్ ఉందో పెయిన్ నెక్ రీజియన్లో మూమెంట్ రెస్ట్రిక్షన్ కానివ్వండి, లేదంటే ఒకవేళ నర్వ్ పుల్లింగ్, నర్వ్ ఇంపింజ్మెంట్ అయినా కానీ మనం మాన్యువల్ థెరపీ ద్వారా దాన్ని సెట్ చేయొచ్చు అండి. గుంటూరులో మీకు ఉంటారు చూడండి మాన్యువల్ థెరపిస్టులు, కైరోప్రాక్టిక్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు గుంటూరులో.
నాగత్ సతీష్ సార్ అని ఉంటారు, హరికృష్ణ సార్ అని ఉంటారు గుంటూరులో, వాళ్ళని కలవచ్చు మీరు. అక్కడ మీకు కనుక ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే మన దగ్గరికి రావచ్చు అండి, డెఫినెట్ గా ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు షోల్డర్ పెయిన్ కి సంబంధించి ఇలా పెయిన్ వస్తుంది అని చెప్పారు కదా, సో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ని ఎలా గుర్తుపెడతారు, అంటే వీళ్ళకి ఎలాంటి పెయిన్ ఉంది, నర్వ్స్ ఆ లేకపోతే మజిల్స్ ఆ లేకపోతే ఎముకల ఎక్కడ పెయిన్ ఉందని ఎలా కనుక్కుంటారు? సో మనకి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటాం మనము. డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటే దాంట్లో క్లయింట్ వచ్చినప్పుడు మనకి థరో హిస్టరీ తీసుకుంటామండి క్లయింట్ ది, అసలు వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళకి హిడెన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, డయాబెటిక్ ఉందా, బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, ఇవన్నీ చూసుకుంటాము. దాంతోపాటు వాళ్ళ నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి అది కూడా చూసుకుంటాము. సో నేచర్ ఆఫ్ వర్క్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది మన బాడీ మీద. సో ఇది అయిన తర్వాత మనకి ఈ రేడియోలాజికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, ఎక్స్రేస్ కానివ్వండి, ఎంఆర్ఐ కానివ్వండి, సో వాటిని చూసి దాంతోపాటు మన ఫిజికల్ అసెస్మెంట్ ఉంటుంది. ఫిజికల్ అసెస్మెంట్లో అది సూపర్ఫిషియల్ పెయినా, పెయిన్ అనేది పైననే ఉందా లేదంటే జాయింట్లో ఉందా, ఆ జాయింట్లో ఉంటే మనకి ఎట్లా నిర్ధారిస్తామంటే జాయింట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు దాని రేంజ్ ఆఫ్ మూమెంట్ అనేది తగ్గిపోతుంది, దాని మూమెంట్ తగ్గిపోతుంది. మస్క్యులర్ పెయిన్ ఉంటే స్పెసిఫిక్గా సూపర్ఫిషియల్ ఏరియాలోనే ఉంటుంది, డీప్ ఉండదు అంత. ఒకవేళ అది నర్వ్ రిలేటెడ్ ఇష్యూ అంటే మనకి బర్నింగ్ పెయిన్, పిన్ అండ్ ప్రికింగ్ సెన్సేషన్, నమ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి వాళ్ళు క్లయింట్ చెప్పే లక్షణాలని బట్టి మనం చేసే అసెస్మెంట్ని బేస్ చేసుకొని ఏదైతే ఈ రిపోర్ట్స్ ఉన్నాయో, ఎంఆర్ఐస్ కానివ్వండి, ఎక్స్రేస్ కానివ్వండి, వీటన్నిటి బేస్ చేసుకొని దాదాపు మనం ఒక కంక్లూజన్కి రావచ్చండి, ఓకే ఈ ప్రాబ్లంకి రూట్ కాజ్ ఏంటి అనేది క్లియర్ అయిపోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, నాగులు ఫ్రమ్ వెస్ట్ గోదావరి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నాగులు గారు నమస్తే అండి, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. సో మనం ఇందాక చెప్పుకున్నాం పైన ఉందా లేకపోతే షోల్డర్ మధ్యలో ఉందా, మజిల్స్ కి వెళ్ళిపోయిందా అని చెప్పి, దానికి సంబంధించి మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు? సో మనము క్లయింట్ వచ్చిన తర్వాత మన ఫిజికల్ అసెస్మెంట్ లో నిర్ధారి అయిపోతుందండి, డిసైడ్ చేసేస్తాము ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి ఆరిజిన్ అవుతుంది అనేది మన ఫిజికల్ అసెస్మెంట్ లో, ప్లస్ వాళ్ళు చెప్పే సైన్స్ అండ్ సింప్టమ్స్ ని కోరిలేట్ చేసుకుని మనం కంక్లూడ్ చేసేస్తాము ఈ పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది, మస్క్యులర్ పెయిన్, జాయింట్ రిలేటెడ్ పెయినా, నర్వ్ రిలేటెడ్ పెయినా. సో ఇవి మూడిట్లోనే ఎక్కువ మనము చూస్తాము. కొన్ని కేసెస్లో లిగమెంట్ ఇష్యూస్ కూడా ఉంటాయి అన్నమాట, లిగమెంట్ ఇంజురీ అవ్వడం వల్ల లేదంటే కార్టిలేజ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల, జాయింట్ డీజెనరేట్ అవ్వడం వల్ల కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో లిగమెంట్ వల్ల పెయిన్ వస్తున్నప్పుడు ఇప్పుడు పర్టికులర్గా నీ జాయింట్లో మనం చూసుకుంటే వాళ్ళకి కొంతమందికి లిగమెంట్ ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంటుంది, ఏసీఎల్ పీసీఎల్ అంటాం కదా. సో వాళ్ళలో మనం ఇన్స్టెబిలిటీ చూస్తూ ఉంటాము. దాంతోపాటు కొన్ని స్పెషల్ టెస్ట్లు కూడా ఉంటాయి మనకి, అసలు ఏంటి ఆ స్ట్రక్చర్లో ఏం ప్రాబ్లం అయిందని. సో ఆ కొన్ని స్పెషల్ టెస్ట్లు చేయడం వల్ల కూడా మనకు తెలిసిపోతుంది అసలు ఈ ప్రాబ్లంకి రూట్ కాజ్ ఏంటి అనేది. ఓకే, మీ దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చిన తర్వాత, అది డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్కి ఎంత టైం పడుతుంది అండ్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? అవునండి, సో మనకి ట్రీట్మెంట్కి ఎంత టైం పడుతుంది అంటే మనం పర్ సెషన్, ఒక సెషన్ కనుక తీసుకుంటే మనకి 40 మినిట్స్ సెషన్ ఉంటుంది, 40 to 50 మినిట్స్ సెషన్ డైలీ ఉంటుంది. సో మనము ఎన్ని సెషన్స్ ఇస్తామనేది ప్యూర్గా వాళ్ళ ఏజ్, వాళ్ళ సివియారిటీ ఆఫ్ ప్రాబ్లం, వాళ్ళకి ఎప్పటి నుంచి ఉంది, వెదర్ ఇట్ ఈస్ అక్యూట్ కండిషనా, క్రానిక్ కండిషనా, లోపల స్ట్రక్చర్లో ఏ స్ట్రక్చర్ ఇన్వాల్వ్ అయి ఉంది, ఒకవేళ ఆ స్ట్రక్చర్ ఇన్వాల్వ్ అయి ఉంటే అది ఎంత డ్యామేజ్ అయింది దాని మీద మనం విజిట్స్ ప్లాన్ చేస్తామండి. కొంతమందికి 3 విజిట్స్, కొంతమందికి 7 విజిట్స్, కొంతమందికి 14 విజిట్స్, కొంతమందికి 50 విజిట్స్ ఇచ్చిన కేసెస్ కూడా ఉంటాయి. ఆ 50 విజిట్స్ అంటే చాలా సివియర్ లోపల డిస్క్ బల్జెస్, సివియర్ కంప్రెషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇస్తాము. కానీ షోల్డర్ కేసెస్లో మనం ప్యూర్గా చూసుకుంటే మ్యాక్సిమం 14 విజిట్స్ ఆర్ 21 విజిట్స్లో, ఎలాంటి ఎంత వర్స్ట్ కండిషన్ ఉన్నా మెజారిటీ ఆఫ్ ద కేసెస్ అయితే ఈ పీరియడ్లో 14 విజిట్స్లోనే క్లియర్ అయిపోతాయండి. కొంతమందికి ఎక్కువ టైం పట్టే అవకాశం కూడా ఉంటుంది అన్కోఆపరేటివ్ పేషెంట్స్లలో. ఓకే, మళ్ళీ కాలర్ ఉన్నారు, నాగులు గారు ఫ్రమ్ వెస్ట్ గోదావరి. నమస్తే అండి నాగులు గారు, నమస్తే, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, చందు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి, చెప్పండి. హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాం సార్, నా పేరు చందు. చెప్పండి సార్. నా ఏజ్ 49 ఇయర్స్ సార్. ఓకే, నాకు డయాబెటిక్ 5 ఇయర్స్ నుండి వచ్చింది సార్. ఓకే,
లెఫ్ట్ షోల్డర్ పెయిన్ బాగుంది సార్. ఓకే, మూమెంట్ ఎట్లా ఉందండి షోల్డర్ ది? షోల్డర్ హ్యాండ్ లెఫ్ట్ లో సార్ ఇట్లా క్రాస్ వస్తుంది, స్ట్రేట్ లెఫ్ట్ షోల్డర్ లో పెయిన్ వస్తుంది సార్. ఓకే ఓకే, ఇంతకు ముందు ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకున్నారా? లేదు లేదు సార్, హాస్పిటల్ కంటే స్కానింగ్ చేశారు. ఓకే, ఉస్మాన్ హాస్పిటల్ స్కానింగ్ చేశారు. ప్లస్ ఏంటంటే టాబ్లెట్స్ రాజు పెయిన్ ఉన్నప్పుడు ఫిజియోథెరపీ చేయించొద్దని చెప్పారు. ఓకే, సో థెరపీ అయితే కంపల్సరీ చేయించాలండి. థెరపీ చేపిస్తే ఏంటంటే డయాబెటీస్లో మనకి ఫ్రోజన్ షోల్డర్స్ కామన్గా చూస్తూ ఉంటాము, ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు లోపల ఉండే ఏదైతే కొల్లెజన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మనకి, ప్రోటీన్ అది. సో దాంట్లో మనకి షోల్డర్లో ఏదైతే ఫ్లూయిడ్ ఉంటుందో అది ఫ్రీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, దానివల్ల షోల్డర్ లోపల రెస్ట్రిక్షన్ అయ్యి మూమెంట్ని తగ్గిస్తూ ఉంటుంది అది. సో మనము మూమెంట్ పర్ఫామ్ చేసేటప్పుడు పెయిన్ రావడం అనేది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది ఎక్కువ డయాబెటిక్ కేసెస్లో. సో మీరు కంపల్సరీ ఫిజియోథెరపీ చేయించుకోండి, ఫిజియోథెరపీలో మీకు రెస్పాన్స్ చాలా బాగా వస్తుంది అక్యూట్ కండిషన్లో. అవ్వకపోతే మనం దానికి మాన్యువల్ థెరపీ ద్వారా జాయింట్ రేంజ్ ఆఫ్ మూమెంట్ని రీస్టోర్ చేసేసుకుంటాము, దాని తర్వాత మనకి హ్యాపీగా మూమెంట్ పెరగడం వల్ల పెయిన్ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. తర్వాత ఎక్సర్సైజెస్ చేసుకోవాలండి మీరు కంపల్సరీగా. ఓకే, సో పెయిన్ కి సంబంధించి డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు కదా మీ దగ్గరికి, ఇన్ని సెషన్స్ లో కంప్లీట్ అవుతుంది అని చెప్పారు, వాళ్ళలో ఒక్కొక్క సెషన్ కి 40 మినిట్స్ టైమ్ లో క్లియర్ అవుతుంది అంటారా డయాబెటిక్ పేషెంట్స్? డెఫినెట్ గా క్లియర్ అయిపోతుందండి మనకి. మనం తీసుకున్న కేసెస్ లో ఇది మన కేసు, వీళ్ళకి ప్రాబ్లం మనం తగ్గించవచ్చు అనుకున్న కేసెస్ లో మాత్రం మెజారిటీ ఆఫ్ ద కేసెస్ అంటే 99% కేసెస్ అయితే మన దగ్గర క్లియర్ అయిపోతాయండి. కొన్ని అన్కోఆపరేటివ్ పేషెంట్స్ కానివ్వండి, లేదంటే కొంతమంది ఎక్సర్సైజెస్ ప్రాపర్గా చేయలేని కేసెస్లో మనం ఎంత కష్టపడినా కానీ అంత సిగ్నిఫికెంట్ రిజల్ట్ అయితే వాళ్ళలో రాకపోవచ్చు. వాళ్ళు ఈ ట్రీట్మెంట్ అనేది ఫిజియోథెరపీలో మనం 2-way ట్రీట్మెంట్ అంటామండి, మనము చేయడం ట్రీట్మెంట్ వన్ సైడ్ అయితే వాళ్ళు మెయింటైన్ చేయడం కూడా ది అదర్ సైడ్. వాళ్ళ ఎక్సర్సైజెస్ మనకి చెప్పినవి ప్రాపర్గా చేయకుండా ఉంటే మాత్రం మనకి అంత సిగ్నిఫికెంట్ రిజల్ట్ రాకపోవచ్చు అండి. ఓకే, సో మామూలుగా యోగా పోస్చర్స్ కొన్ని చెప్తూ ఉంటారు కదా, షోల్డర్ పెయిన్ వస్తే ఇలాంటివి చేయకూడదు ఈ పోస్చర్స్ అని, మీరు ఎలా సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? అంటే ఇప్పుడు మనకి యోగా అనేది స్పెసిఫిక్గా మనం చూసుకుంటే ప్రాబ్లం రాకుండా మనకి ఏదైతే వాళ్ళు ఆసనాలు చేస్తూ ఉంటారో ప్రాబ్లం రాకుండా రాకముందు అది చేయాల్సిన ఎక్సర్సైజెస్ కింద కన్సిడర్ చేయొచ్చు అండి. సో మనకి ఎట్లా అంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అండ్ దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి మళ్ళీ రియాకరెన్స్ అవ్వకుండా అనేది మనం చూసుకునే మెయిన్ మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో ఉంటుంది. సో మనకి పెయిన్ ఉన్నప్పుడు మనకి వాళ్ళకి యోగా చేయండి అన్నప్పుడు కొంతమందికి హెల్ప్ఫుల్ అవ్వచ్చు, కొంతమందికి అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే షోల్డర్ పెయిన్ ఉంటుందో ఫ్రోజన్ షోల్డర్లో వాళ్ళలో మూమెంట్ అనేది ఆల్రెడీ రెస్ట్రిక్షన్ అయి ఉంటుంది, చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. సో వాళ్ళు యాక్టివ్గా మూమెంట్ చేయలేరు, మనం ప్యాసివ్గా చేస్తేనే చేయనివ్వరు. అలాంటప్పుడు వాళ్ళని యాక్టివ్గా చేసుకోమన్నప్పుడు వాళ్ళు అంతగా ఇంట్రెస్ట్ చూపించారు, ఎందుకంటే పెయిన్ ఉంటుంది కాబట్టి. సో మనము ఈ థెరపీలో అయితే డెఫినెట్గా ఫిజియోథెరపీలో అయితే మనం మాక్సిమం మూమెంట్ని రీస్టోర్ చేయొచ్చు అండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు పద్మావతి ఫ్రమ్ కృష్ణా జిల్లా. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అమ్మ, చెప్పండి. సార్ నాకు షోల్డర్ పెయిన్ వస్తుంది, చివర మోతేట్ వరకు కూడా ఉంది సార్. ఓకే, పైన తల పార్ట్ కూడా లైట్ గా పెయిన్ వస్తుంది సార్. ఎప్పటి నుంచి వస్తుంది అమ్మా? ఒక 2-3 నెలల నుంచి సార్. ఏం చేస్తుంటారు మీరు? నేను స్కూల్ టీచర్ సార్, ప్రైవేట్ స్కూల్ టీచర్. ఓకే, ఏజ్ ఎంత అండి మీది? 40. ఓకే, సో నెక్ ద్వారా నెక్ నుంచి వచ్చే పెయిన్ లాగా ఉందండి మీ సింప్టమ్స్ చెప్తా ఉంటే. మీకు రిఫరల్ పెయిన్ ఉంది అంటే మాత్రం నెక్ నుంచే ఉంటుంది ఆరిజిన్. సో ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీయించారండి మెడకి? మెడ దగ్గర నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. మీకు మీరు చెప్పే సింప్టమ్స్ అయితే నెక్ ద్వారా వచ్చే పెయిన్ లాగా ఉంది. మెడకి ఎక్స్రే తీయించారా? ఓకే, ఏం వచ్చింది దాంట్లో? కాకపోతే
ఓకే, మీకు ఫిజియోథెరపీ చేయించండి అమ్మా. ఫిజియోథెరపీ చేస్తే మీకు ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. మెడ దగ్గర ప్రాబ్లం సాల్వ్ అయిపోతే మళ్ళీ మీరు ఎక్సర్సైజ్ చేస్తే మళ్ళీ రాకపోవచ్చు. మెడిసిన్స్ వేసుకుంటే మీకు రిలీఫ్ వస్తుందంటే కంటిన్యూ చేయండి. అది లేదు వేసుకున్నంతసేపు బాగా ఉంటుంది మళ్ళీ పెయిన్ అలానే వస్తుందంటే ఫిజియోథెరపీ ట్రై చేయండి. డెఫినెట్గా మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ జోస్న ఫ్రమ్ వెస్ట్ గోదావరి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే సార్. నమస్తే అమ్మ, చెప్పండి. మా ఫాదర్ కి లెగ్ పెయిన్, షోల్డర్ పెయిన్ వస్తుంది అని చెప్పి చూపించుకుంటే ఎంఆర్ఐ స్కాన్ తీయించమన్నారు సార్. ఓకే, రిపోర్ట్స్ ఏమో పోస్టీరియర్ యాంజియోస్పియర్ విత్ డిఫ్యూజ్ డిస్క్ బల్జ్ ఆఫ్ L3-L4 అండ్ L5-S1-4 డిస్క్స్ అని వచ్చింది సార్. ఓకే, సో పోస్టీరియర్ యాంజియోస్పియర్ విత్ డిఫ్యూజ్ డిస్క్ బల్జ్ ఎక్స్ట్రూజన్ అండ్ అప్పర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ L4-L5-4 డిస్క్ అని వచ్చింది. సో మీరు చెప్పేది లంబార్ స్పైన్ గురించి అండి. లంబార్ స్పైన్ లో డిస్క్ బల్జెస్ ఉన్నాయి. సో దానికి కూడా మనం ఫిజియోథెరపీలో ట్రీట్ చేయొచ్చు అండి. ఈ కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్, మొబిలైజేషన్స్ ఉంటాయి కదా, లోపల స్ట్రక్చర్ రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ ని పెంచి మీకు మీ ఫాదర్ కి ఏదైతే పెయిన్ వస్తుందో ఆ పెయిన్ ని తగ్గించవచ్చు మనము. సో అది ప్యూర్ గా నడుముకి సంబంధించింది. మీరు అక్కడ ట్రై చేయండి థెరపీ, అక్కడ మీకు సాల్వ్ అయింది అనుకుంటే వెళ్ళండి గుడ్, లేదంటే మనకి డిస్ప్లే మీద నంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, దానికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రండి. డెఫినెట్ గా మనము విల్ హెల్ప్ హిమ్ అవుట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఓకే ఓకే. సో నెక్స్ట్ పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత, అంటే ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎలాంటి కేర్ ని తీసుకోమని చెప్తారు వాళ్ళకి? సో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు మనం సపోజ్ 14 సెషన్స్ ప్లాన్ చేసాం, లేదంటే 7 సెషన్స్ ప్లాన్ చేసాం, డిపెండింగ్ అపాన్ నీడ్. సో ట్రీట్మెంట్ అయిన తర్వాత కొంతమందికి ఒక 70-80% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కొంతమందికి 90% ఉండొచ్చు, కొంతమందికి 100% ఉంటుంది. సో అది కూడా పేషెంట్ టు పేషెంట్ వేరి అవుతా ఉంటుంది. సో ట్రీట్మెంట్ అయిన జరిగేటప్పుడే మనం వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజెస్ ఫీడ్ చేస్తాము. కొన్ని బేసిక్ వార్మప్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, పర్టికులర్గా షోల్డర్తో పాటు దానికి ఉండే నెక్కి కానివ్వండి, లేదా థొరాసిక్ స్పైన్, అప్పర్ అండ్ లోయర్ సెగ్మెంట్స్ కంటాము, వాళ్ళకి ఎక్సర్సైజ్ ఫీడ్ చేస్తాము. స్ట్రెంథనింగ్తో పాటు రేంజ్ ఆఫ్ మూమెంట్ని పెంచే ఎక్సర్సైజెస్. సో వాళ్ళకి డే 1 నుంచి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తా ఉంటాం కాబట్టి ఆ ఎక్సర్సైజెస్ వాళ్ళకి ట్రీట్మెంట్ అయ్యే లోపల పర్ఫెక్ట్ అయిపోతారు వాళ్ళు. ఆ ఎక్సర్సైజెస్ కంటిన్యూ చేసుకుని పోస్చర్ మెయింటైన్ చేసుకుంటే ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ అవ్వదు. ఆఫ్కోర్స్ అది ఆ పెయిన్ కనుక మళ్ళీ డయాబెటిక్ వల్ల వస్తుంది అనుకుంటే దాన్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. సో దాన్ని కంట్రోల్లో పెట్టుకోకుండా మనము ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఆ జాయింట్ కాకపోతే వేరే జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం వాళ్ళకి స్పెసిఫిక్గా ఎక్సర్సైజెస్ చెప్తాం కాబట్టి డెఫినెట్గా అంత సివియర్ పెయిన్ నుంచి వచ్చిన క్లయింట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా ఎక్సర్సైజెస్ మానకుండా కంటిన్యూ చేస్తారు మళ్ళీ రాకుండా. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ 14 సెషన్స్ లేకపోతే 7 సెషన్స్ లో వాళ్ళకి కొంచెం కంట్రోల్ అయిన తర్వాత ఒకవేళ మానేస్తే మళ్ళీ ఆ పెయిన్ వస్తుందా? అలా వచ్చిన సందర్భాలు ఉన్నాయా మీ దగ్గర? దాదాపు అయితే రావండి, ఎందుకంటే ఇంతకు ముందు చెప్పినట్టే ఒక్కసారి అంత సివియర్ పెయిన్ నుంచి వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకి మనం కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేస్తేనే ట్రీట్మెంట్ కి రండి, ఎక్సర్సైజ్ చేయలేనప్పుడు మాత్రం ట్రీట్మెంట్ కి రావద్దని కన్సల్టేషన్ లోనే చెప్పేస్తాం. సో వాళ్ళకి అంత సివియర్ పెయిన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా ఎక్సర్సైజెస్ మానరు. అండ్ ప్రాబ్లం అనేది మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో అయితే రెస్పాండ్ రిపీట్ కాదు ప్రాబ్లం. మేము చూసిన కేసెస్ లో మేము ఫాలోఅప్ చేస్తూ ఉంటాం కదా, 3 మంత్స్ వరకు మేము ఫాలోఅప్ చేస్తూ ఉంటాం క్లయింట్స్ కి, రిపీట్ అవ్వదు ప్రాబ్లం. సో మామూలుగా ఇందాక ఒక కాలర్ కూడా అడిగారు, ఫీమేల్స్ లో ఎక్కువగా ఇప్పుడు ఇంటెక్ మెడిసిన్స్ ఏమైనా వాడితే పీరియడ్ ప్రాబ్లమ్స్ లేకపోతే PCOD, థైరాయిడ్, డయాబెటీస్ ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న ఫీమేల్స్ కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు ఇలాంటి పెయిన్ తో వచ్చే వాళ్ళకి? సో నార్మల్ గా పీరియడ్స్ లో ఉన్నప్పుడు అయితే మనము వాళ్ళకి ఎలక్ట్రోథెరపీ మోడాలిటీస్ కానీ మాన్యువల్ థెరపీ ట్రీట్మెంట్ అయితే ఇవ్వమండి. కాకపోతే ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. అండ్ వాళ్ళలో ఫీమేల్స్ లో ఏమవుతుంది అంటే వాళ్ళకి మెయిన్గా మేము గమనించింది ఏంటంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ భరిస్తూ ఉంటారండి, తొందరగా బయటపడరు. దాంట్లో ఏమవుతుందంటే ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ప్రాబ్లం అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ అయ్యేంత వరకు వాళ్ళు దాన్ని భరించి ఇంకా వాళ్ళతో అవ్వదు అన్నప్పుడు వాళ్ళ పిల్లలు, వాళ్ళ హస్బెండ్ ఇంకా వాళ్ళే బలవంతంగా తీసుకొస్తారు వాళ్ళని, యూజువల్గా లేకపోతే రారు. అదే మేల్ పేషెంట్స్లో చూసుకుంటే వాళ్ళకి వాళ్ళ డే టు డే యాక్టివిటీస్, ఆఫీస్కి వెళ్ళి పనులు చేయాలి
చేయాలి కాబట్టి వాళ్ళకి తప్పదు కాబట్టి వాళ్ళు ఇనీషియల్గా ఇనీషియల్ పీరియడ్స్లోనే వచ్చేస్తారు మేల్స్, కానీ ఫీమేల్స్లో అట్లా కాదు. సో సివియర్ అయ్యేంత వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు, దాంట్లో దానివల్ల వాళ్ళకి సఫరింగ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సో అలా కాకుండా ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం మనకి వచ్చింది, మనకి మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా మనం ఇనీషియల్ పీరియడ్స్లోనే డాక్టర్స్ని కన్సల్ట్ అవుతే వాళ్ళకి వ్యాధి తీవ్రతని మనం తగ్గించవచ్చు. ఓకే, అండ్ ఫైనల్గా ఓవరాల్గా షోల్డర్ పెయిన్ అనేది రాకుండా ఉండాలి, లేకపోతే ఎలాంటి బాడీ పెయిన్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఎలాంటి పెయిన్స్ రాకూడదు అనుకుంటే డెఫినెట్గా మనం చేయాల్సింది వ్యాయామం అండి. ఎక్సర్సైజెస్ అనేది క్రమం తప్పకుండా రోజు చేస్తే ప్రతి స్ట్రక్చర్ హెల్తీగా, ఫ్రీగా, స్ట్రాంగ్గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో దానివల్ల మనకి మొబిలిటీ సరిగా ఉంటుంది, ప్రతి స్ట్రక్చర్కి కావాల్సిన సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ కానివ్వండి, న్యూట్రిషన్ సప్లై కానివ్వండి ప్రాపర్గా జరుగుతూ ఉంటుంది. అక్కడ స్ట్రక్చర్స్లో ఇంబ్యాలెన్స్ డెవలప్ అవ్వకుండా ఉంటుంది. ఇంబ్యాలెన్స్ అంటే చాలామందికి డామినేట్ ఉంటారు, ఇప్పుడు బైసెప్ మజిల్ అంటాము డామినేట్ అంటాము, ట్రైసెప్స్ వీకర్ మజిల్ అంటాము.